వాల్మీకి సాయి ప్రసాద్ ఆదోని అభివృద్ధి కొరకు ఈరోజు గిరిజన ఆధ్వర్యంలో మల్లప్పన్న గారు చేయడం అనేది అభినందనం. వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఆదోని గత 30 ఏళ్ళుగా ఎనకబడిందనేది ఆదోనిలో ఎవరు అడిగినా స్పష్టంగా చెప్పేటువంటి, ఆదోనిలో ఉన్న వాసులు కావచ్చు, ఆదోని నుంచి వలస పోయినటువంటి బెంగళూరులో ఉన్న వాళ్ళు కావచ్చు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మన ఆదోని అంటే దేశం నలుమూలలో కూడా ఉన్నటువంటి ప్రదేశం. మనకి ఆదోని సెకండ్ బాంబే అని పిలిచే ముద్దు పేరు కూడా ఉంది. అలాగే ఆదోనికి మున్సిపాలిటీ చరిత్ర కూడా దాదాపుగా 150 ఏళ్ళు 160 ఏళ్ళ చరిత్ర కూడా ఉంది. అయినప్పటికీ మనం ఎక్కుబడి ఉన్నాం. అదందరూ మనం ఆదోని అభివృద్ధి కొరకు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈరోజు చేసినందుకు ఎంతో ఆనందంగా కూడా ఉంది. మరి ఆదోనికి మనం చూసుకున్నట్లయితే ఆదోనికి జిల్లా సాధించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ విధంగా జనసేన పార్టీ మల్లప్పన్న గారికి తెలియజేస్తున్నాం. ఆదోని జిల్లా గతంలో కూడా ఉస్మాన్ ఎంతో ఆశపడి రిలే నిరాకరించడం కూడా చేపట్టినాం. ఆ విధంగా కృషి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మనకి తుంగభద్ర నీటి నుంచి వచ్చి మన కళ్ళెదుంటే సముద్రాల ఖర్చుపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మన ఎదురుగా తాగునీరు కూడా లేదు, సాగునీరు కూడా లేదు. కేవలం మన తుంగభద్ర నీరు మన కళ్ళెదురుగా కలిసిపోయే పరిస్థితి ఉంది. దానికి అనేక సందర్భాలుగా మన మెలకూరు దగ్గర ఒక డ్యాము నిర్మించాలని చెప్పి అనేక సందర్భాల్లో కూడా దానిపై చర్చలు నిర్వహిస్తున్నారు, దానికి ఒక కమిటీ వేసినారు. అది కమిటీలో చర్చల్లాగే నిలిపోయినాయి. దానికి కూడా కృషి చేయాలి. ఎందుకంటే ఇక్కడ సాగునీరు తాగునీరు లేక వలసలకి ఎక్కువ స్థాయిలో ఉంది. ఈ వలసలను అడగొట్టే విధంగా ఇక్కడ వలసలు అంటే 2 రకాల వలసలు ఉన్నాయి. ఒకటి చదువుకోయిన తర్వాత ఉద్యోగాలు లేక ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ లేక పక్షాన మనము అనేక మెట్రో సెక్షన్లు బెంగళూరు హైదరాబాద్ పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇంప్లిమెంట్ గతంలో కూడా ఒక రాయలసీమలో ఉండేది, కోతారపల్లిలో ఉండేది. అది అనివార్య కారణంలో జరిగే భవిష్యత్తులో ఇప్పుడు అనంతపురంలో ఉన్నటువంటి కేఆర్ కావచ్చు, మరికొన్ని పరిశ్రమలు ఏ విధంగా వచ్చాయో మన కర్నూలు జిల్లాలో కూడా ఒక పరిశ్రమ వస్తే బాగుంటుందని తెలియజేసుకుంటాము. మరి ఒకటి మన పక్కనే ఎమ్మెన్యూర్ ఉంది, మన డివిజన్ హెడ్ క్వార్టర్ అయినప్పటికీ ఎమ్మెన్యూర్లో పొద్దున్న సాయంత్రం నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మన ఆదోనిలో కొన్ని దగ్గర వారంకి వచ్చే పరిస్థితి ఉంది, 10 రోజులకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, 2-3 రోజులకు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లా కాకుండా అట్లా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గురించి ఆలోచన చేయాల్సి ఉంది. ఇంకో మరొకటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ విషయం ఆలోచన చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా మన ఆదోనిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో అని చెప్తే అనేక సందర్భాలు ఎన్నో చిన్న చిన్న కారణాలకి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. దానికి మనం కూడా మళ్ళీ జనసేన పార్టీ వచ్చినట్లయితే ఏం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మేజర్ ట్రీట్మెంట్ ఏది కూడా లేదు. కేవలం ఒక చిన్న ఒక ఆర్ఎంపి డాక్టర్ లేకపోతే ప్రతిదీ కర్నూలు రిఫర్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆదోని అభివృద్ధి మేజర్ పాయింట్స్ ఉన్నాయి, వలసలు ఉన్నాయి. దీని కొరకు మరి ఏర్పరిచినటువంటి ఆదోని అభివృద్ధి కాదు అని జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొన్ని సలహా ఇచ్చాడు, ప్లస్ సూచనలు చేసి దాంతోపాటు జనసేన పార్టీ ఏ రకంగా మీరు చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మా సోదరులు వాళ్ళకి సాయి ప్రసాద్ గారు అడిగారు. సో ఈ ఆదోని నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి గత కొన్ని ఏళ్ళుగా ఎదుర్కొంటున్నటువంటి అందరికీ విదితమైనటువంటి సమస్యలేవి అంటే ప్రతి ఒక్క ప్రజానికానికి తెలిసినటువంటి సమస్యలేవి అంటే సోదరులు మమ్మల్ని అడిగినట్టు ఫస్ట్ ఏమన్నారంటే మేళగినూరు దగ్గర అట్లీస్ట్ ఒక అంటే ఆనకట్ట రిజర్వాయర్ మాదిరి అక్కడ ఏర్పాటు చేయగలిగితే ఇటు ఒక్క ప్రవహించేటువంటి వాళ్ళందరికీ మనకు వ్యవసాయ పరంగా త్రాగునీరు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి వాటి ఆ విషయాన్ని, అలాగే మెడికల్ ఈరోజు గ్రౌండ్స్లో ఉన్నటువంటి మనకు ఉండేది, రెండవది వచ్చేసి ఉమెన్స్ హాస్పిటల్ లైక్ మిగతా అంటే సెంటర్స్ ఉన్నాయి అన్ని విలేజ్లో, కానీ ఇక్కడ సంపూర్ణంగా 5 నియోజకవర్గాలు డిపెండ్ అయినటువంటి ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొన్ని వసతులు సరిగ్గా లేవు. దాన్ని మీరు అధిగమించాలి. సో తప్పకుండా ప్రజలకు జనసేన పార్టీ ఏ రకంగా చేస్తుంది అనేటువంటి విషయాను, ప్లస్ దాంతోపాటు వలసలు పోతున్నటువంటి యువత గురించి నేను దీనికి జనసేన పార్టీ సమాధానంగా నేను ఒక విషయాన్ని నేను తెలియజేయగలను. ఈ ప్రాబ్లమ్స్, ఈ సమస్యలు అనేవి ఎందుకు పెరుగుతున్నాయంటే ప్రభుత్వ
ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండేటువంటి అధికారులు వాళ్ళు. అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా పని జరగాలి, నాయకుడు అనుకున్నట్లుగానే ఆ ప్రజాప్రతినిధి అనుకున్నట్లుగానే జరగాలని అంటే దానికి పూర్తి స్థాయి సహకరించాల్సింది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు. అంటే ఈ సంయమనం లేదు, అది నాయకుల ఆలోచన లోపించి లేదా లేక నాయకులు ఆలోచించి అధికారులకి వాళ్ళు ఆర్డర్లు వేసినా కూడా అధికారులు పట్టించుకోవటం లేదా? అంటే ఫైనల్లీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు కలిసి పనిచేస్తే, ప్రజలతో పాటు కలిసి పనిచేస్తేనే మనం ఏ సమస్యనైనా తీర్చుకోవచ్చు. కానీ ఆధునికు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇది సమస్య అనేది పెరిగి 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 పెద్దదయ్యింది. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తున్నాను, ఇట్ ఈజ్ నాట్ ఆధోని జస్ట్ డోంట్ నీడ్ డెవలప్మెంట్, ఆధోని నీడ్స్ టైమ్లీ డెవలప్మెంట్. కాలానికి అనుగుణమైనటువంటి డెవలప్మెంట్ చేసుకుంటూ పోతేనే మేము ఆధోని కాన్స్టిట్యుయెన్సీని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా మేము చేసుకోగలం. ఒక సమస్య ఉంది, అది పెరుక్కుంటూ పోయింది, ఎవరో నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ప్రజలు సమస్యల్లో ఉన్నా కూడా దాన్ని పట్టించుకోవాలి. అది పెరిగి పెరిగి పెద్దదైన తర్వాత ఆ సమస్యని ఆల్ ఆఫ్ సడన్గా తీర్చాలని అంటే చాలా కాలం పడుతుంది. అందుకే ఇప్పుడు ఈ 5 ఇయర్స్ ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తూనే ఉండాలి. అది ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరున్నా కూడా ప్రశ్నించడం ఆదో